ఇవాళ రేపు మార్కెట్లకు కొత్త కొత్త వస్తువులు తీరుతీరు డిజైన్లలో వస్తున్నాయి. తొడుక్కునే బట్టల కాంచెలు, ఎప్పుడు చేతులుండే ఫోన్ దాకా లేటెస్ట్ ఏ మోడల్ వచ్చిందో చూసుకొని తీసుకుంటారు. అట్లనే ఇంట్లో షోకేసులో పెడతానికి సుత ఎవ్వలింట్లో కనవడని కొత్త కొత్త వస్తువులు తెచ్చిపెట్టుకుంటారు. అందరు అట్లనే ఉండరు. లో కొందరు వందలేండ్ల కింద ఆడకం చేసిన వస్తువులు కాయి చేస్తారు. హగో గసంటల కోసమే గీ ముచ్చట. అచ్చం అయోధ్య బాలరాముని ఇగ్రం చెక్కిన సొంటి బండే ఉన్నట్టుంది. చెక్కున మెరుస్తుంది పో, చూస్తానికే కాదు లో, తీసుకుపోయి ఇంట్లో ఆళ్ళ పెట్టుకుంటామంటే అమ్ముతారు సుత. అబ్బా ఎంతో చెప్పుర్రి, జల్దిన పోయి తెచ్చుకుంటాం అని ఆత్రపడుతురులే. చానా అగ్వ ఉత్త 18 లక్షల నుంచి 28 లక్షలే. ఒడిశాలా ఓ గుడి కాడ దొరికిన 1000 ఏండ్ల కిందటి ఇగ్రమట మరి. గీ బుద్ధుని ఇగ్రం సుత బీఆర్ నుంచి తెచ్చిండ్రు. ఇగి టూ ఎనకట ఎట్లా బతికిండ్రో ఎరక చెప్పే పెయింటింగ్లు. ఈడ యుద్ధం చేస్తున్నారు, ఈడ ఇల్లు సాధన చేస్తుంటే అటుకెళ్ళి ఓ ఋషి పోతున్నాడు, ఈడ పల్లకి మోస్తున్న బోయిలు. ఇగివి రాజస్థాన్ లా 100 ఏండ్ల కింద ఆడకం చేసిన వస్తువులు. అగో ఒంటె బొమ్మ చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో, మొత్తం సిల్వర్ తో చేసిందేనట. ఎనకటిదైనా నిన్ని అల చేసినట్టే ఉందంటే సూడురిగా అప్పటోళ్ళ పనితనం. ఇంతకు ఇవన్నీ ఏడున్నాయంటారా? పట్నం బంజారాయిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీలా బొంబాయిలుండే టోడీ వాళ్ళ ఆక్షన్ కంపెనీలు పెట్టిండ్రు ఈ ఎగ్జిబిషన్. ఎనకటి వస్తువులు ఎదుర్కొచ్చి ఇట్లా ప్రదర్శనలు పెట్టి వేలమేస్తారట. శుక్రవారం నుంచి నడుస్తుంది, సోమవారం దాకుంటదట. ఈడికెళ్లి ఢిల్లీకి పట్టుకపోయి ఆడో 4 గొద్దులు ఉంచినాక బొంబాయికి పట్టుకపోతారట. ఏప్రిల్ 16 నాడు ఈ వస్తువులు బొమ్మలన్నీ వేలమేస్తారట. కాయశున్నోళ్ళు పోతే పోయి కొనుక్కోవచ్చు. అట్లా నీ ఎవ్వలకు పడితే వాళ్ళ కమ్మరుల్లో. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బొమ్మలైనా ఏవైనా భారతీయులే కొనాలి. ఇండ్లలో పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కానీ దేశం దాటిచ్చే ఎగుమతి మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన సంపద మన తాన్నే ఉండాలని కంపెనీలు ఆపొచ్చనన్నట్టు. ఎనకటి ఇసురల మీద కాయిషుండి చేతులైందని పైసలుంటే వేలం పాట పాడుకోండి మరీ.